हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ना चैनल गनका मीरु इंका सब्सक्राइब चेसुकोपोयिनट्लयिते प्लीज सब्सक्राइब। फ्रेंड्स, ई रोज मनं ई वीडियोलो 27 फिब्रवरी 2023 अंटे सोमवारं रोजु स्टाक मार्केट ए विधंगा उंडबोतुंदी अने प्रेडिक्शन वीडियोनी मनं चूद्दां। असलु सोमवारं रोजु ओवरऑल गा स्टाक मार्केट रेंडु एला उंडबोतुंदी अनेदी तेलुसुकुने मुंदुगा प्री मार्केट सेशन गुरिंचि मनं प्रेडिक्ट चेयालि। अंटे అంతకన్నా ముందు రోజు అంటే ఫ్రైడే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా నెక్స్ట్ రోజు అంటే మండే మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్జెక్స్ నిఫ్టీ ఒక మిక్స్డ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి మిక్స్డ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా, సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్, అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ ఇది మనం చూడాలి. అంటే సో ఒక మిక్స్డ్ ట్రెండ్ బిగినింగ్ అనేది మనకు దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 9:35 కూడా మన మార్కెట్ కొంత అప్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 9:35 నుంచి 10:35 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత అప్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి మళ్ళీ కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్తామో, ఒకవేళ ఈ ఫస్ట్ కాల్ పనిచేయకపోయినా సరే అట్లీస్ట్ ఇక సెకండ్ కాల్ అయినా సరే పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 10:35 నుంచి 11:35 వరకు సో ఏదైతే అప్వర్డ్ మూమెంట్ వచ్చిందో ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 11:35 నుంచి 12:35 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి ఇప్పుడు తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 12:35 నుంచి 1:35 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి మళ్ళీ ఇప్పుడు తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్తాము, ఒకవేళ ఈ ఫస్ట్ పుట్ పనిచేయకపోయినా అట్లీస్ట్ ఈ సెకండ్ పుట్ అయినా సరే పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 1:35 నుంచి 2:35 వరకు మార్కెట్ ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో మనం ఎప్పుడు చెప్తామో, ఈ డిపెండెంట్ టైం పీరియడ్లో కనుక మార్కెట్ మూమెంట్ ఎట్లా ఉంటే మొత్తంగా ఓవరాల్గా ఆ రోజు డేస్ ట్రెండ్ కూడా సుమారుగా అలాగే ఉండే అవకాశం ఉంటుంది అని. అలాగే ఇక 2:35 నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా మార్కెట్ ఇక్కడి నుంచి కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు సోమవారం రోజు ఓవరాల్గా మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది కంప్లీట్గా డిపెండెంట్ మూమెంట్ చూపించే అవకాశం ఉంది. అంటే అది గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద అలాగే మన మార్కెట్ ట్రెండ్ మీద న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే డిపెండెంట్ మూమెంట్ని కంప్లీట్గా డిపెండెంట్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. అంటే అది గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ మీద అలాగే ముఖ్యంగా మన మార్కెట్ ట్రెండ్ మీద ఇంకా న్యూస్ మీద డిపెండ్ అయ్యి మూమెంట్ చూపించే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలెక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి. అంటే సోమవారం రోజున ఏవైతే సిల్వర్ ప్రైసెస్, సో ఇవి మంచిగా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సీడ్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా సీపోర్ట్స్ అండ్ హార్బర్సు, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, ప్రత్యేకించి ల్యాండ్స్ తోటి డీల్ చేసే కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్సు, సో ఇలాంటి వాటిని తయారు చేసే కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ఫుడ్సు,
సో ఇలాంటి వాటిని తయారు చేసే కంపెనీల స్టాక్స్ మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా మంచిగానే గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున ఇంకా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే చాలా వరకు కూడా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, సో ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సోమవారం రోజున గోల్డ్ ప్రైసెస్, సో ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది సోమవారం రోజున. అలాగే సోమవారం రోజున ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యు బ్యాంక్స్ అలాగే గవర్నమెంట్ ఫైనాన్షియల్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున ఇంకా సిమెంట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున ఇంకా ఏవైతే ట్రాన్స్పోర్ట్ బేస్డ్గా పనిచేసేవి అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, డెలివరీ సర్వీసెస్, లాజిస్టిక్ సప్లైస్, సో అలాగే కొరియర్ సర్వీసెస్, ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా సోమవారం రోజున ఏవైతే ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా, సో ఇవి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్, సో ఇవి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ల్యాబ్స్, సో ఇలాంటివి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది సోమవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే సోమవారం రోజున ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్ ఇవి, అలాగే వీటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, అలాగే యాప్ బేస్డ్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా మీడియా సెక్టర్ స్టాక్స్, సో ఇవి నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే స్టీల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఐటీ సెక్టర్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సిగరెట్ కంపెనీల స్టాక్స్ ఇవి, ఇంకా లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున లగ్జరీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ అంటే లగ్జరీ హోటల్స్, డైమండ్స్, ఫ్యాషన్స్, సో ఇలాంటివన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇందులో కూడా స్మాల్ అండ్ బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటే డిటిహెచ్ ఆపరేటర్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సోమవారం రోజున ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈవెన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ కూడా సోమవారం రోజున నెగిటివ్గా ట్రెండ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా సోమవారం రోజున ఏవైతే కాపర్ ప్రైసెస్ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రలాజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.